క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల ద్వారా ప్రభు అయినటువంటి యేసు ద్వారమును నేనే గొర్రెలు ప్రవేశించు ద్వారమును నేనే అనేటటువంటి సత్యాన్ని మనకు ఈనాడు ప్రకటిస్తూ ఉన్నారు ప్రభువు అనేటటువంటి ద్వారము గుండా ప్రవేశించుట ద్వారా గొర్రెలు విశ్రమమును పొందుటను సమృద్ధిని పొందుటను జీవమును పొందుటను రక్షణను పొందుటను మేతను పొందుటను ప్రభు మనకు ఈనాటి సువిశేషములో వివరిస్తూ ఉన్నారు ప్రభు అనేటటువంటి ద్వారము గుండా ప్రవేశించుట ద్వారా మాత్రమే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొక్క రక్షణ అనుగ్రహమును జీవమును సమృద్ధిని పొందగలరు అనేటటువంటి సత్యము ఈనాడు మనందరము కూడా విశ్వసించుటకు ప్రభుని యొక్క మార్గములో ఆయన యొక్క ద్వారములు ప్రవేశించి విశ్రామ స్థానమును మనము మన జీవితములో పొందుటకు ఈనాడు మనందరము కూడా పిలువబడుతూ ఉన్నాం ప్రభు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరుల సహోదరులారా పాస్క పండుగ కాలములో ఉన్నటువంటి మనందరము కూడా పునరుత్డైనటువంటి క్రీస్తు ప్రభు మనకు తన యొక్క శ్రమలు మరణము ద్వారా ఉత్థాన భాగ్యమును రక్షణ భాగ్యమును జీవమును పొందు భాగ్యమును మన పాపములకు గాను ఈ లోకములో మనము నశించక నిత్య జీవిత అనుగ్రహాన్ని ఈ లోకములో సమృద్ధికర జీవితాన్ని పొందడానికి దేవుడు సంకల్పించినటువంటి ఆ గొప్ప అనుగ్రహాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి సమయములో మరి యొక్క సత్యాన్ని ప్రభు మనకు ఈనాడు ప్రకటిస్తున్నారు ప్రభుని ద్వారా మాత్రమే మనము విశ్రామ స్థానములో ప్రవేశించడానికి రక్షణ పొందడానికి మనము జీవము పొందడానికి మనము సమృద్ధికరమైనటువంటి పోషణను పొందడానికి మనకు అనుగ్రహము ఉన్నది అవకాశము ఇవ్వబడుతూ ఉన్నది అనేటటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తున్నాం అధ్యాయము తొమ్మిదవ వచనములో ప్రభువు ఖచ్చితముగా ప్రకటిస్తూ ఉన్నారు నేనే ద్వారమును ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును హేబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖలో పదవ అధ్యాయములో మనము చదువుకుంటూ ఉన్న పొందుందో వచనము నుండి సహోదరుల ద్వారా సహోదరులారా యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించుదమని మనకు నమ్మకము కలదు తన శరీరము అను తెర ద్వారా సజీవ ఒక క్రొత్త మార్గమును మన ఆయన తెరచను దేవుని గృహమున నిర్వహించుటకు ఒక గొప్ప యాజకుని మనము పొంది ఉన్నాము ఈ విధముగా ఈ లోకములో పాపము ద్వారా మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి దుర్మార్గపు ద్వేషపూరితమైనటువంటి జీవితము ద్వారా అహంబాబపు జీవితము ద్వారా మనము నశించక దేవుని యొక్క విశ్రామ స్థలములో ప్రవేశించుటకు దేవుని గృహములో ప్రవేశించుటకు మనకు ఒక మార్గము ఏర్పాటు చేయబడినది అది క్రీస్తు అనేటటువంటి మార్గము మనకు ఒక ద్వారము ఇవ్వబడుతున్నది అది క్రీస్తు యేసు అనేటటువంటి మార్గము అనేటటువంటి ద్వారము అనే సత్యాన్ని మనకు పరిశుద్ధ గ్రంథము వివరిస్తూ ఉన్నది మనము ఎఫీసీలకు రాసినటువంటి లేఖలో పునీత పౌలు గారు చెప్పినటువంటి మాటలు రెండవ అధ్యాయములో ఇరవై రెండవ వచనములో ఆయనతో ఏకత్వము వలన మీరు అందరితో కలిసి ఒక గృహముగా నిర్మింపబడుతున్నారు అందు దేవుడు తన ఆత్మ ద్వారా నివసిస్తూ ఉన్నాడు ఏమిటి ఈ గృహము కొనిత పౌలు గారు వివరిస్తూ ఉన్నారు ఏ విధంగానైతే యూదులు యోధయేతరులు అందరూ కూడా దేవుని గృహముగా దేవుని సంఘముగా ఏ విధంగా ఒకటిగా ఏర్పాటు చేయబడుతున్నారు ఏ విధంగా దేవుని ఆత్మ వీరిలో ప్రవేశించుట ద్వారా ఈ గృహములో ప్రవేశించుట ద్వారా దేవుడు నివసిస్తూ ఉన్నాడు నివాస స్థానమును ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు మనకు వివరిస్తూ ఉన్నారు ఇంకనో పద్దెనిమిదో వచ్చినములో మనం చదువుతూ ఉన్నాం కనుక మనం ఇరువురము క్రీస్తు ద్వారా ఒకే ఆత్మయందు మన తండ్రి సముఖమునకు చేరగలుగుతూ ఉన్నాము దేవుని సన్నిధికి ప్రవేశించడానికి అర్హతను పొందుతూ ఉన్నాం క్రీస్తు యేసుని ద్వారా క్రీస్తు యేసు అనేటటువంటి ద్వారములో ప్రవేశించడం ద్వారా క్రీస్తు యేసు అనేటటువంటి మార్గములో ప్రవేశించడం ద్వారా ఇంకను ఎఫ్ఎస్ రాసినటువంటి లేఖలో మూడవ అధ్యాయములో మనము చదువుకుంటూ ఉన్నాం దేవుని యొక్క కృపను మనము పొందుట ద్వారా మనము దేవుని యొక్క అనుగ్రహములో మనము ప్రవేశించడానికి అర్హతను పొందుతూ ఉన్నాం పన్నెండవ వచనములో ఆయన ఎందుల విశ్వాసము వలనను ధైర్యముతో మనము దేవుని సన్నిధి చేరుటకు మనకు స్వేచ్ఛ లభిస్తున్నది పాపులుగా జీవిస్తూ ఉన్నటువంటి మనము దేవుని ధిక్కరించి అభిధేయతలో జీవిస్తూ ఉన్నటువంటి మనము మనకు దేవుని సన్నిధిలో ప్రవేశించేటటువంటి పవిత్రుడైనటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ప్రవేశించినటువంటి అర్హత పవిత్రత స్వేచ్ఛ మనకు క్రీస్తు యేసుని ద్వారా ఇవ్వబడుతున్నది అందుకే ప్రభు అయినటువంటి యేసు యోహాను శుభవార్తలో పద్నాలుగవ అధ్యాయములో మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇదిగో నేనే ద్వారమును నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆరోవచనములు అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడును తండ్రి వద్దకు రాలేడు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఇదే సత్యాన్ని పునిత పేతురు గారు తనేక జీవితములో స్వయముగా గ్రహిస్తూ ఉన్నాడు ఏ విధంగానైతే యూదులు మాత్రమే ఎన్నిక చేయబడినటువంటి బిడ్డలుగా యూదులు మాత్రమే దేవుని నివాస స్థలంలో ప్రవేశించడానికి యోగ్యత పొందినటువంటి వారుగా అందరూ భావిస్తూ ఉన్నటువంటి సమయములో యూదులు మాత్రమే కాదు ఏతురులు కూడా క్రీస్తుని విశ్వసించుట వలన క్రీస్తు అనేటటువంటి ద్వారములో ప్రవేశించడానికి వారు తమ యొక్క విశ్వాసము ద్వారా వారికి అర్హత పొందుట వలన వారు కూడా పవిత్రాత్మను పొందుట పొందుతూ ఉన్నారు ఈ విధంగా ఆత్మ దేవుని వారు స్వీకరించుట వలన దేవుని బిడ్డలుగా దేవుని యొక్క రక్షణ అనుగ్రహాలు తమ యొక్క జీవితంలో పొందుతూ ఉన్నారు అనేటటువంటి గొప్ప సత్యాన్ని ఇదిగో పునిత పేతురు గారు అపోస్తులు ఇదిగో ఆనాటి ఆది క్రైస్తవ సంఘము ముఖ్యముగా యూదులు విశ్వసించినటువంటి ప్రభును విశ్వసించి భక్తిస్మము పొందినటువంటి యూదులు గ్రహిస్తూ ఉన్నారు ఇది క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఇది ఎంతో ముఖ్యమైనటువంటి సత్యము ఈ సత్యము ఆనాటి ఆది క్రైస్తవ సంఘము గ్రహించి ఉన్నకపోయినట్లయితే అపోస్తులు గ్రహించి ఉన్నకపోయినట్లయితే తమ యొక్క జీవితంలో దానిని తెలుసుకొనలేకపోయినట్లయితే ఈనాటికి కూడా మనము యోధయేతరులమైనటువంటి మనము రక్షణ పొందడానికి దేవుని యొక్క వాక్కును క్రీస్తు సత్య వాక్కును రక్షణ సందేశాన్ని విని ఉండేవారము కాదు మనకు ప్రకటింపబడి ఉండేది కాదు మనము క్రీస్తు యేసుని ద్వారా దేవుని యొక్క రక్షణ అనుగ్రహాలు పొంది ఉండేవారము కాదు కాబట్టి ఈనాడు క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరార ప్రభువు మరొకసారి దేవునికి రక్షణ పొందడానికి సమృద్ధికరమైనటువంటి ఆహారమును పొందడానికి సమృద్ధిగా ఈలోకములో జీవించడానికి మనము పరలోకములో నిత్య జీవిత భాగ్యమును పొందడానికి మనకు ఉన్నటువంటి ఏకైక మార్గము ద్వారము క్రీస్తు వేసే అనేటటువంటి సత్యాన్ని మనందరము కూడా గ్రహిస్తూ విశ్వసించి ఈ ద్వారములో ప్రవేశించడానికి అనగా క్రీస్తు యేసుని యొక్క స్వరమును ఆలకించి ఆయన స్వరమును మాత్రమే ఆలకించి మనము ఆయన వెంబడి మనము నడుచుట ద్వారా ఇదిగో దేవుని యొక్క స్థలములో దేవుని యొక్క గృహములో దేవుని యొక్క నివాస స్థలములో ప్రవేశించడానికి మనము అర్హత పొందుతూ ఉన్నాము ఈ విధమైనటువంటి సంకల్పాన్ని దేవుడు స్వయముగా ముందుగానే ఎజకేలు ప్రవక్త ద్వారా ఏర్పాటు చేసినటువంటి సత్యాన్ని మనందరము కూడా ముప్పై నాలుగవ అధ్యాయములో చదువుకుంటూ ఉన్నాం ప్రభువాణి ఇట్లనను ఒకటో వచ్చిన నుండి నరపుత్రుడా ఇజ్రాయేలు రాజులను ఖండింపుము యాభై ప్రభుడనైన నా పలుకులను ప్రవచన రూపమున వారితో ఇట్లు చెప్పుము ఇజ్రాయిలు కాపరులారా మీకు అనర్ధము తప్పదు మీరు మీ కడుపు నింపుకొనుచున్నారే గాని గొర్రెల మందను లేదు మీరు గొర్రెల పాలు త్రాగుతూ ఉన్నారు వాని ఉన్నితో చేసిన దుస్తులు దాల్చుచున్నారు వానిలో వానిని చంపి తినుచున్నారు కానీ మందను మాత్రము లేదు అందుకే ప్రభు అంటూ ఉన్నాడు పదకొండవ చములు యావే ప్రభుడనైనా నేను చెప్పుచున్నాను నేనే నా మందను వెదికెదను వానిని గూర్చి జాగ్రత్త పడదను కాపరి చెదిరిపోయిన గొర్రెలను గూర్చి జాగ్రత్త పడిన వాని మరలా ప్రోగు చేసినట్లే నేను నువ్వు ప్రోగు చేయుదును మబ్బులు ఆవరించి చీకట్లు క్రమ్మిన రోజున ఆ గొర్రెలు చెల్లా తావు నుండి వానిని మరలా తోలుకొనవత్తును నేను వానిని పరదేశముల నుండి ప్రోగు చేసి స్వీయ దేశమునకు కొనవత్తును వాని ఇజ్రాయిలు కొండలకును వాగులకును తొడ్కుని వచ్చి మంచి గడ్డి బీడులలో మేపుదును వానిని ఇజ్రాయిల్ దేశంలో కొండల మీద పచ్చిక బట్టులలోను లోయలలోను పచ్చని గడ్డి బీళ్లలోను మేపుదును నేనే నా గొర్రెలను మేపుదును అనేటటువంటి ప్రవచనమును సత్యమును ప్రభువు తన జీవితములో జీవితంలో నెరవేరుస్తూ ఉన్నారు క్రీస్తు ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా ఈనాడు మనందరము కూడా ప్రభుని యొక్క ద్వారములో ప్రవేశించుటకు ప్రభుని యొక్క ద్వారములో ప్రవేశించుట ద్వారా దేవుని యొక్క నివాస స్థానములో ప్రవేశించే అర్హతను పొందుటకు రక్షణను పొందుటకు మనము సమృద్ధికరమైనటువంటి మేతను భోజనమును సంతృప్తికరముగా మనము మన యొక్క జీవితములో స్వీకరించుటకు మనము నిత్య జీవిత భాగ్యమును పొందుటము మాత్రమే కాకుండా ఈ లోకములో మనము జీవమును సమృద్ధిగా పొందుటకు మనందరము కూడా పిలువబడుతున్నాం అయితే మనము దొంగలు దోపిడి గాండ్ర యొక్క స్వరమును ఆలకించక మనలను మోసము చేయనటువంటి వారి యొక్క స్వరమును ఆలకించక మనము మనలను నశింప చేయనటువంటి వారి యొక్క స్వరములను వారి వాక్కులను ఆలకించక మనము క్రీస్తు యేసుని యొక్క వాక్కును ఆలకించడానికి పిలువబడుతున్నాం నిత్య జీవితపు భాగ్యమును పొందు ఉన్నటువంటి యేసు యొక్క వాక్కును మనము మన జీవితములో ఆలకించడానికి ఈనాడు మనందరము కూడా పిలువబడుతున్నాం పునీత పేతురు గారు ఏ విధంగానైతే ప్రభునకు జవాబు చెబుతూ ఉన్నారు మనము కూడా ఈనాడు అటువంటి జవాబును చెప్పడానికి ఆరవ అధ్యాయం యోహాను శుభవార్త ఆరవ అధ్యాయము అరవై ఏడవ చనము నుండి మనం చదువుకున్నట్లయితే అప్పుడు ఏసు తన పనిద్దరి శిష్యులతో మీరునూ వెళ్ళిపోయేదరా అని అడుగుగా సీమోను పేతురు ప్రభు మేము ఎవరి యొద్కు పోయేదము నీవు నిత్య జీవపు మాటలు గలబాడవు మేము విశ్వసించితిమి నీవు దేవుని నుండి వచ్చినటువంటి పవిత్రుడైనటువంటి దేవుని కుమారుడు అని గ్రహించితిమి అని చెప్పినటువంటి విధానములు క్రీస్తు యేసు స్వరమును ఆలకించి ఆయన యొక్క స్వరము ప్రకారము వాక్కు ప్రకారము మనము జీవించడానికి ఆయన యొక్క ద్వారము ద్వారా దేవుని యొక్క గృహములో ప్రవేశించేటటువంటి భాగ్యమును పొందడానికి రక్షణ అనుగ్రహాలు పొందడానికి సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని పొందడానికి జీవమును సమృద్ధిగా పొందడానికి ఈనాడు ప్రత్యేకముగా ప్రార్థన చేసుకుందాం కరోనా వైరస్ తాండవం చేస్తూ ఉన్నటువంటి సమయములో మనందరము కూడా మనము మనకి జీవితములు విశ్వాసమును పోగొట్టుకుంటూ ఉన్నటువంటి బలహీనమైన బలహీనపడుతూ ఉన్నటువంటి సమయములో ప్రభు మనందరిని కూడా ఆప్యాయంగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు ఇదిగో గొరెలు పువ్వు ద్వారమును నేనే ఆ ప్రభునిక స్వరమును ఆలకించి ఆయనను వెంబడించి ఆయనను విశ్వసించి ఈ లోకములో సమృద్ధికరమైనటువంటి జీవితాన్ని పరలోక భాగ్యమును పొందడానికి ప్రార్థన చేసుకుందాం